రాష్ట ముఖ్యమంత్రి కేసీఆర్ జీవో నెంబర్ 372 ద్వారా హైదరాబాద్ లో బసవేశ్వర భవన్ నిర్మాణానికి 10 కోట్ల రూపాయలు ఒక ఎకరం స్థలం ఇచ్చినందుకు జగిత్యాల జిల్లా వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నటరాజ్ చౌరస్తా వద్ద గల బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి అంతరం స్థానిక తహసీల్ చౌరస్తా వద్ద కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి బాణసంచా పిలిచి తమ హర్షాతిరేకాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు కంది కైలాసం, గాజుల రాజేందర్ మాట్లాడుతూ 12వ శతాబ్దానికి చెందిన క్రాంతికారి పురుషుడు బసవేశ్వరుడని, ఈ జగత్తు గుర్తించిన శ్రేష్టమైన దార్శనిక చింతకుడు, సమసమాజ స్థాపనకు తన జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు బసవేశ్వరుడని, సమాజంలో ఉన్న అన్ని మతాలు ఒకటేనని, ఆ రోజుల్లో చాలా మంది ముఖ్యంగా మహిళలకు దేవాలయానికి ప్రవేశం లేనప్పుడు దానిపై పోరాడి దేవాలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించే విధంగా సంస్కరణ చేసిన వాడు బసవేశ్వరుడని, మానవవాదులకు వణుకు పుట్టించి బసవేశ్వరుడు వర్గ వర్మ లింగ భేదాలు తెంచి సర్వకాలీనమైన సమానత్వ సమాజాన్ని స్థాపించడని, దాన్ని గుర్తించి రాష్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు రాష్ట మంత్రివర్యులు జోగు రామన్న, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు ములస్తం శివప్రసాద్, గాజుల నాగరాజు, హెచ్ నాగేంద్రం, ఎన్ వీరయ్య, ములస్తం శివకుమార్, ఖ్యాతం గౌరీశంకర్, సంఘని విద్యాసాగర్, సిద్ధాంత మల్లికార్జున్, ఊడే రాజన్న, గుంటి నిరంజన్, కంది రాజేశం, గాజుల మహేష్, వి బుచ్చన తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు హైదరాబాదులో లింగాయతులకు బసవ మందిర నిర్మాణం కొరకు ఒక ఎకరం స్థలము 10 కోట్ల రూపాయలు ఇచ్చే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం లింగాయతుల యొక్క మంచి భావములను చూడడం చాలా ఆనందదాయకం. వాస్తవానికి గతంలో ఎన్నో లేని విధంగా లింగ బలిజ మరియు వీరశైవులు అందరూ కలిసి బసవభవనం అది నిర్మించుకోవడానికి ఎకరం స్థలం హైదరాబాదు నడిబొడ్డును ఎకరం స్థలం ఇచ్చి 10 కోట్ల రూపాయలు ఇచ్చిన సందర్భంగా జగిత్యాల వీరశైవులందరూ తమ సంతోషంతో వారికి కృతజ్ఞతాపూర్వకంగా మన ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. లింగాయతులందరూ వీరశైవ లింగాయతులందరూ ముఖ్యమంత్రి గారికి మరియు వారి మంత్రిమండలి వారి పార్టీకి ఎల్లవేళ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామని వారికి మేము జగిత్యాల వీరశైవ సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. బసవేశ్వరుడు కీర్తిపూర్వం 12వ శతాబ్దంలోనే పుట్టి ఆనాడు అనేక సంవత్సరాల క్రితమే ఈ యొక్క అంటరాని ధనాన్ని రూపుమార్పాలని, జాతి విభేదం లేకుండా అందరూ సమాలని స్ఫూర్తినిచ్చిన ఘనుడు ఇలా బసవేశ్వర స్వామి. ఆనాటికెళ్ళి నేటి వరకు కూడా బసవేశ్వరుడు వారు ఏదైతే చెప్పారో ఆదరణ తప్పకుండా ఈనాడు ప్రపంచంలో నడుస్తున్నది. దాని స్ఫూర్తిగానే ఆనాడు ప్రభుత్వాలు గుర్తించి ఆనాడు భారత పార్లమెంటు 11వ గేట్లో బసవేశ్వర విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కొరకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు 16 లక్షల మంది లింగాయతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాటుపడి తెలంగాణ ఉద్యమానికి పాటుపడ్డారు. దాని స్ఫూర్తిగా పెద్దల గౌరవనీయులు కేసీఆర్ గారు గుర్తించి ఆనాడు బసవేశ్వర జయంతిని అధికారికంగా చేయడం జరిగింది. అదేవిధంగా ఈనాడు రాష్ట్ర అధ్యక్షులు వీరశైవ లింగాయతుల అభ్యర్థన మేరకు ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఒక ఎకరం కేటాయిస్తూ 371 జీవో ప్రకారం 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. దానికి ఈ యొక్క జగిత్యాల వీరశైవ సమాజం మరియు లింగ భజన వారి తరఫున ముఖ్యంగా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న గారికి, అదేవిధంగా మా యొక్క కుల ఎంపీ అయిన బీబీ పాటిల్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ కన్న ప్రభాకర్ గారికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి జగిత్యాల వీరశైవ సమాజం లింగ భజన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.